ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని అందులో నుండి ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి 3వ వచనం వరకు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును. ఇక్కడ తిండిబోతుల గురించి మాట్లాడుతున్నాడు బైబిల్లో. బైబిల్లో దేవుడు మనం ఈ లోకంలో ఎలా బ్రతికితే పరలోకం వెళతాము, ఎలా బ్రతికితే నరకానికి వెళతాము అన్ని సంగతులు దేవుడు పొందుపరిచాడండి. మనం ఎలా బ్రతికితే పరలోకం వెళతాము, ఎలా బ్రతికితే నరకానికి వెళతాం, ఎలా బ్రతికితే మనకు మేలు, ఎలా బ్రతకకపోతే మనం నష్టపోతాం, ఈ సంగతులన్నీ బైబిల్లో వ్రాయించాడు. బైబిల్ మన బ్రతుకు పుస్తకం. ఇందులో ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి. ఇక్కడ తిండిబోతు గురించి దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. తిండిబోతుల గురించి, త్రాగుబోతుల గురించి, అలాగే నిద్రపోతులు, సోమరిపోతులు, వదరుబోతులు, తిట్టుబోతులు, ఇలా ఎంతోమందిని గురించి బైబిల్లో వ్రాయించాడు. ఇది ఒక పెద్ద పాఠం. ఈరోజు వాటి గురించే నేను మీతో మాట్లాడబోతున్నాను. అసలు ఈ పోతులకు పరలోకంలో చోటు ఉంటుందా? పోతులకు పరలోకంలో చోటుందా? నిద్రపోతు అంటే నిద్రపోయే వాళ్ళందరూ నిద్రపోతులు కాదు, కొంచెం అతిగా, కొంచెం ఎక్కువగా. మనమంతా నిద్రపోయేవాళ్ళమే. నిద్రపోకపోతే ఆరోగ్యం కూడా మనకుండదు. ఎక్కువగా చాలామంది చూడండి ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతూ ఉంటారు, ప్రయాణంలో నిద్రపోతుంటారు, పని చేస్తుండగా పనులు పక్కకు పెట్టి నిద్రపోతుంటారు, రాత్రంతా నిద్రపోతుంటారు, తెల్లవారి బాగా సమయం ఎక్కువ అవుతున్నా నిద్రపోతూనే ఉంటారు. ఎక్కువగా, ఎక్కువ మోతాదులో ఈ నిద్రపోయే వాళ్ళని నిద్రపోతులు అంటారు. త్రాగుబోతులు అంటే ఎక్కువగా త్రాగేవాళ్ళు. త్రాగే ప్రతివాడిని త్రాగుబోతి అంటారు. ఇంకా ఎక్కువగా త్రాగుతుంటే వాడికి పేరు పడిపోదు, వీడు పెద్ద త్రాగుబోతని. బాగా ఏమన్నా వదురుతున్నాడు అనుకోండి, ఎక్కువగా మనమంతా మాట్లాడుతుంటాం కానీ కొంతమంది శృతి మించి మాట్లాడతారు, వాళ్ళని ఏమంటారు, వదురుబోతు అంటారు. ఎక్కువగా తిడుతుంటారు, ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని తిడుతూ ఉంటారు, వాళ్ళని తిట్టుబోతూ అంటారు. ఇలా ఈ పోతుల గురించి బైబిల్లో ఉంది. పోతులు అనగానే మేకపోతులు, గొర్రెపోతులు వాటి గురించి కాదు, మనుషులే ఈ పోతులుగా మారారు. మరి ఇలాంటి వారికి పరలోకంలో చోటు ఉంటుందా? దేవుడు బైబిల్లో వీళ్ళ గురించి ఏం చెబుతున్నాడు చూద్దాం. మనం చదువుకున్న సామెతలు 23వ అధ్యాయములో నీవు ఏలికతో అనగా పాలించే వాళ్లతో, రాజులతో ఒకవేళ భోజనానికి కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుకో. ఒకవేళ ఎవరైనా పారంలో ఉన్నవాడు, రాజు ఎవడైనా నిన్ను భోజనానికి తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటే ఒక్కసారి నీవు ఆలోచించు, నిన్నేదో మోసం చేయడానికి, నీ నుండి ఏదో ఆశించడానికే అతను ఆ పని చేస్తున్నాడే కానీ నీవు అతనితో సమానుడవు కాదు. ఎవరు పిలిస్తే ఏంటి నాకు తిండి కావాలి అని నీవు పోయి అక్కడ కూర్చొని తింటున్నావే అనుకో, నీకు చాలా ప్రమాదం ఉంది, నష్టపోతావు. తర్వాత నాడు ఆ అతని రుచిగల పదార్థములను ఆశింపకుండుము, అవి మోసపుచ్చు ఆహారములు. నిన్ను మోసం చేయడానికి అతను నిన్ను తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచించు. అప్పుడప్పుడు చూడండి రాజకీయ నాయకులైన వాళ్ళు
బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు పేదవాళ్ళని ప్రక్కనే కూర్చోబెట్టుకుంటారు భోజనానికి. దేవుడు అంటున్నాడు కొంచెం ఆలోచించు, నీవు ఎవరితో కూర్చున్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఏ స్థితిలో ఉన్నవారితో కూర్చున్నావో ఒక్కసారి ఆలోచించు. వారు పెట్టే భోజనం అది నీకు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. అవి మోసపుచ్చు ఆహారం, ఏదో నిన్ను వాడుకోవడానికి, నిన్నేదో అడ్డం పెట్టుకోవడానికి అతను నిన్ను భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే భోజనానికి వెళ్ళకు, తిండిబోతులాగా బ్రతకకు. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తిపెట్టుకో అంటున్నాడు దేవుడు. తిండిబోతులు చూడండి, ఎవరు పిలిచినా వెళ్ళిపోతుంటారు. పిలిచిన వాడు ఎవరు, అతను ఎందుకు పిలిచాడు, ఎందుకు నాకు భోజనం పెట్టాలనుకున్నాడు, అక్కడికి వెళితే నాకు క్షేమమా, నన్ను మోసం చేయడానికే తన వెంట కూర్చోబెట్టుకున్నాడా, ఇవన్నీ ఆలోచించకుండా కడుపు నింపుకోవడానికే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు తిండిబోతు అయిపోయావురా, నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. కత్తి పెట్టుకున్న ఆగుతామేమో కొంచెం, ఎక్కువగా తిండి మీద ఆరాట పడకుండా ఆగిపోతావేమో, నీ గొంతుకు కత్తి పెట్టుకోమని చెప్తున్నాడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం, సామెతలు 23వ అధ్యాయం, అక్కడే 20వ వచనం, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగొడ్డలు ధరించుటకు కారణమగును. చూశారండి దేవుడు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు చెబుతున్న మాటలు మనం చూడగలిగితే, ద్రాక్షారసము త్రాగువారితోనైనను అంటే మద్యము సేవించే వారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను, అసలు నీవు సహవాసమే చేయొద్దు అంటున్నాడండి. బాగా త్రాగుబోతులు ఉన్నారనుకోండి, ఆ సహవాసం మానుకో. తిండిబోతులు ఉన్నారనుకోండి, వాళ్ళ సహవాసాన్ని కూడా మానుకోమంటున్నాడు దేవుడు మనతో. వాళ్ళ సహవాసానికి వెళ్లకు నాయనా, ఎందుకంటే త్రాగుబోతులు ఈ తిండిబోతులు దరిద్రులైపోతారు. త్రాగుబోతులుగా తిండిబోతులుగా ఉంటే ఏమవుతారట, దరిద్రులు. దరిద్రులు ఉన్నవన్నీ పోగొట్టుకుంటారండి. చాలామంది చూడండి బాగా తింటూ ఉంటారు, ఏమీ లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా ఈ తిండిబోతులు బాగా తినడానికి ప్రయత్నం చేస్తారండి. పెడితే కొద్దిగా తింటారా, మళ్ళీ ఇద్దరు ముగ్గురు పెడితే ఇద్దరు ముగ్గురు తినే అంత తింటారు. తిండిపోతు అంటే మరి మామూలుగా తింటాడా. దేవుడు ఎందుకు ఇవన్నీ వద్దంటున్నాడంటే, నీవు ఇలా ఉంటే నా పనిలో ముందుకు వెళ్ళలేవు నాయన, నా కార్యాలు నువ్వు చేయలేవు, అనేక మందిని నీవు దేవుళ్ళో నడిపించలేవు, కాబట్టి వీటిని మానుకోమంటున్నాడండి. ఇలాంటి వాళ్లతో సహవాసము కూడా చేయకూడదట. ఇలాంటి వాళ్లతో సహవాసము చేయకూడదు. త్రాగుబోతులతోనూ తిండిబోతులతోనూ సహవాసము చెయ్యకు, దరిద్రుడువైపోతావు. వాళ్ళు దరిద్రులైపోతారు, నీవు దరిద్రుడువైపోతావు. కొంతమంది చూడండి రోజువారి పని చేసుకుని బ్రతికే వాళ్ళు ఉంటారు. ఒకరోజు పని చేస్తే నీకు 600, 700, 800 ఎంత వస్తుంది. మరి దాంతో నీవు త్రాగి బాగా తిని ఇంటికి వచ్చావనుకో, నీ పిల్లలు ఏం తినాలి, నీ భార్య ఏం తింటుంది, నీ కుటుంబం ఎలా పోషించుకుంటావు, నీ అవసరాలు ఎలా తీర్చుకుంటావు, పిల్లల్ని ఎలా చదివించుకుంటావు. చాలామంది చూడండి తిండిబోతులుగా ఉంటారు, అంటే మాంసము బాగా తింటారట. మాంసము హెచ్చుగా తినువారితోనైనను. కొంతమంది చూడండి రోజు నాన్ వెజే కావాలి. మామూలుగా వెజ్ కర్రీస్ ఇంట్లో ఉంటే అస్సలు ఒప్పుకోరండి. పనికెళ్ళి డ్యూటీకి వెళ్ళి వస్తా వస్తానే అడుగుతుంటారు భార్యని, ఏముండవు ఈరోజు, తేడాగా చెప్పిందనుకోండి, ఇష్టం లేని చేసిందనుకోండి, ఇంతే సంగతులు, పెద్ద గొడవ అయిపోద్ది, రచ్చరచ్చ ఇంట్లో. ఒక ఆవిడ అంటుంది, మా ఆయన ముద్ద ముద్దకి ముక్క తినాలండి ఆయన,
ముక్కలు లేనిదే ముద్ద కూడా ఎక్కదట ఆయనకి. అంటే ముద్ద ముద్దలో ఏమి ఉండాలి, ముక్కలు ఉండాలి. అంటే బాగా భోజన ప్రియుడు అన్నమాట, బాగా మాంసాన్ని ఇష్టపడుతుంటాడు. ప్రతి ముద్దకు ముక్క కావాలంటే మరి కొన్ని ముద్దలు ఏదంటావా నీవు? నీకు ఒక కేజీ మాంసం తీసుకురావాలి, వచ్చిన 600 రూపాయల కూలీలో మటన్ ఒక కేజీ తెచ్చుకోవడానికి కూడా సరిపోదండి. ఈరోజు మటన్ కేజీ ఎంత ఉందండి? దాదాపు 700-800 చిల్లరగా ఉంది. మరి నువ్వు బాగా భోజన ప్రియుడు అయి మాంసాన్నే బాగా ఇష్టపడుతూ నీకు వచ్చిన కూలి అంతా తీసిపోయి అక్కడ తగలబెడితే మరి పిల్లలు భోజనం ఏం చేయాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీరుస్తావు? అందుకే నాయన జాగ్రత్త, మాంసము ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిదేమి కాదండి. శాకాహారం తినండి, ఎంత బాగుంటాం. ఎక్కువగా శాకాహారాన్ని తినేవాళ్ళు అందంగా కూడా ఉంటారండి. బైబిల్ చెప్పిన నిజమిది, శద్రకు మెషేక్ అభ్యర్థనగోళ్ళు మనకు బైబిల్లో ఉంటారు అవునా. వాళ్ళకి రాజభోజనాన్ని సిద్ధం చేయాలనుకున్నాడు రాజు, కానీ మాకు శాకధాన్యాలనే ఇవ్వమని కోరుకున్నారు వాళ్ళు. ఒక 10 రోజులు పరీక్షించండి మాంసాహారాన్ని తినేవాళ్ళని, మమ్మల్ని కూడా మీరు పరీక్షించండి. మేము ఒకవేళ మీకు కళగా కనిపిస్తే, మా ముఖాలు కళగా ఉంటే మీరు మమ్మల్ని అంగీకరించండి, లేకపోతే మీరు నియమించిన భోజనాన్ని మేము చేస్తాం. 10 రోజులు శాకధాన్యాలు ఇచ్చారట, మాంసం తినేవాళ్ళ ముఖం శాకాహారం తినేవాళ్ళ ముఖం చూస్తే తేడాగా ఉందట. శాకాహారాలు తినేవాళ్ళ ముఖాలేం కళగా ఉన్నాయి, మాంసాహారాలు తినేవాళ్ళ ముఖాలు జిడ్డుగారిపోతున్నాయి. జిడ్డు ముఖం అంటారే, అంటే ఎప్పుడు బాగా తింటాడనమాట. తిన్నా ఏం తింటాడు? ముద్ద ముద్దకి ముక్కనే తింటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వద్దు నాయన వాడితో పెట్టుకోకు, వాళ్ళతో మీరు సహవాసం చేస్తే వాళ్ళలాగానే మారిపోతారు మీరు. ఒక సామెత ఉందండి సమాజంలో ఒక సామెత ఉంది, 10 రోజులు కలిసి ఉంటే వీరు వారు, వారు వీరవుతారట. అంటే బాగా త్రాగుబోతూ 10 రోజులు కలిసి ఉండండి, నీవు కూడా సపరిస్తుంటావు కొంచెం. తిండిపోతూ 10 రోజులు కలిసి ఉండండి, ఇక వాడు తినే చూసి చూసి నేను కూడా తినాలనుకుంటావును. తిండి విషయంలో, త్రాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అసలు వీళ్ళతో సహవాసమే చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. వారు ఏమైపోతారట? దరిద్రులైపోతారు, దరిద్రులుగా మారిపోతారు. కనుక వాళ్ళతో నీవు సహవాసం చెయ్యొద్దు. ద్వితీయోపదేశకాండం, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం చూస్తే, ఇశ్రాయేలీల పిల్లల్లో ఎవరైనా తిండిబోతులుగా మారిపోతే దేవుడు ఏం చేయమన్నాడో వాళ్ళని చూడండి. ద్వితీయోపదేశకాండము 21:19 ద్వితీయోపదేశకాండము 21:19-21 వరకు చదువుదాం ప్రియులారా. అతని తల్లిదండ్రులు అతనిని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతనిని తీసుకొని వచ్చి, మా కుమారుడు, మాకు పుట్టిన మా కుమారుడైన వీడు మొండివాడై మా మీద తిరగబడి ఉన్నాడు. అంటే మేము చెప్పింది వినడం లేదు, మా మాటలు వినక తిండిబోత అయిపోయాడు, త్రాగుబోతుగా మారాడు అని ఆ ఊరి పెద్దలతో, గవిని యొద్ద కూర్చున్న ఆ ఊరి పెద్దలతో తల్లిదండ్రులు చెప్పాలట ఆ కొడుకును గూర్చి. అప్పుడు ఊరి పెద్దలు ఆ ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలను. త్రాగుబోతుగా కానీ తిండిబోతుగా కానీ మారితే ఇశ్రాయేలీలో ఎవడైనా వాడికి చావేనండి శిక్ష. ఎంత కఠినమైన శిక్ష అండి, ఆలోచించండి. ఎవరింట్లోనైనా పిల్లలు త్రాగుబోతులుగా తిండిబోతులుగా మారితే ఆ పిల్లలకు తల్లిదండ్రులు చెబితే విననప్పుడు, వాడు మొండివాడై తిరగబడినప్పుడు ఆ తల్లిదండ్రులు గవని యొద్ద కూర్చుండే పెద్దల యొద్దకు వాడిని తీసుకొని వచ్చి, మాకు పుట్టిన ఈ కుమారుడు తిండిబోతుగా త్రాగుబోతుగా మారి మేము చెప్పింది కూడా వినకుండా మా మీద తిరగబడుతున్నాడని చెబితే ఆ పెద్దలు కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు కానీ చేయవలసిందేంటి? వాణ్ణి రాళ్లతో కొట్టి చంపేయాలి. అంటే భవిష్యత్తులో, రాబోయే రోజుల్లో తిండిబోతు కానీ త్రాగుబోతు కానీ నా సమాజంలో ఉండకూడదు, నా పిల్లలుగా వారు ఉండకూడదు
ఇలాంటి వారిని నేను పిల్లలుగా స్వీకరించకూడదనుకున్నాడండి. అలాంటి కఠినమైన ఆజ్ఞలు ఈ రోజు ఉంటే ఎవడైనా బ్రతుకుతాడా? చాలామంది సమాజంలో చనిపోవాల్సి వస్తుంది. మరి దేవుడు అంత కఠినమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనం బుద్ధి తెచ్చుకోవాలి. అవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగొటకై వ్రాయబడెను. ప్రియమైన దేవుని పిల్లలారా, తిండిబోతులుగా ఉంటున్నారా? జాగ్రత్త. నీవు తిండిబోతు అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకో. తిండిబోతులు ఏమైపోతారు? దరిద్రులైపోతారు. మంచి బట్టలు ఏం కట్టుకోడు తిండిబోతు. అందుకే చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును అన్నాడు. తిండిబోతులుగా ఉంటే చినిగిపోయిన బట్టలేనట. మంచి బట్టలు వేసుకోలేడు వాడు బ్రతుకులో. ఎందుకంటే వాడికి ఏముంది? ఉన్నదాన్ని అంతా ఖర్చు పెడుతున్నాడు త్రాగడానికి తినడానికి. అలాంటి వాళ్ళకు సమాజంలో విలువ ఉంటుందండి? అసలు త్రాగుబోతు తిండిబోతులు మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటారు, సమాజంలో విలువ ఉండదండి. తిండిబోతులుగా ఉండకూడదు. సాతాను మనలను దేవుని నుంచి దూరం చేయడానికి వాడు వేసే తంత్రం ఏంటంటే ఈ తిండేనండి. బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించండి, ప్రారంభం నుండి ఈ తిండి దగ్గరే దేవుడికి చాలామంది దూరం అయిపోయారు. ఆదాము వద్దన్నదే తిన్నాడు, బాగా తిండి గురించి ఆలోచించాడు. దేవుడు తినమన్నవి తినొచ్చు కదండి. దేవుడు వద్దన్నదాన్ని కూడా తిని ఆత్మీయంగా ఆ రోజే చనిపోయాడండి. చావుకొని తెచ్చుకున్నాడు. సాతాను చూసారా వాడి తంత్రం ఎలా ఉంటుందో? దేవుడు వద్దన్న వాటినే తినమంటాడు, దేవుడు చెయ్యొద్దన్న వాటినే చేయిస్తాడు. అలాగే ఏషావును మనం చూస్తాం, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడట ఈ దరిద్రుడు. ఒక్క పూట కూడు అంటే తిండి కోసం. మళ్ళీ ఆ తిండి అయినా నేను అనుకున్నాను ఏదో మటన్ బిర్యానీయా, చికెన్ బిర్యానీ, లేకపోతే ఏదన్నా మాంసాహారం అంటే కాదండి. చిక్కుడుగాయల కూరకే ఈయన చిక్కుల్లో పడ్డాడంట. ఎవరు? ఏషావు. చిక్కుడుగాయల కూర పొలానికి వెళ్ళి వచ్చాడండి ఏషావు. పొలంలో వేటాడుతుంటాడు అడవిలో జంతువులను. తమ్ముడేమి ఇంటి దగ్గర ఉండి చక్కగా వంట చేస్తున్నాడు యాకోబు. ఇంటికి వచ్చేసరికి కలగూర వంటకం చేస్తున్నాడట, అది చిక్కుడుగాయల కూర. కలగూర వంటకం అంటే ఏదో అనుకున్నాను నేను, బైబిల్లో చూసి చిక్కుడుగాయల కూర. చిక్కుడుగాయల కూరకే చిక్కుల్లో పడ్డాడు ఈయన. ఎర్ర ఎర్రగా ఉందంట కూర, ఏమేశాడో ఏం కథ. మంచి కలర్ఫుల్, కొంతమంది కూర వండుతారండి బ్రహ్మాండమైన రంగు, రుచి మాత్రం ఉండదు. రంగు బ్రహ్మాండం, రుచి తర్వాత సంగతి. హోటల్ ముందు చూడండి ఫ్లెక్సీలో, అబ్బా ఆ ఇడ్లీ గారె దోశ పూరి చూస్తుంటే వెంటనే లోపలికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే ఈగల మోత. అంటే రంగులు అలా ఎందుకు పెట్టారంటే నేను ఆకర్షించడం కోసం. బిర్యానీలో కూడా చూడండి కలర్ వేస్తుంటారు రంగు. ఏముండదు దానివల్ల, ఏం ఆరోగ్యమేం కాదు. ఏంటంటే నువ్వు నీ కంటికి అది నచ్చే విధంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. సాతాను నిజంగానండి దేవునికి దూరం చేయడానికి వాడు వేస్తున్న వల ఏంటో తెలుసా? ఈ తిండండి. బాగా తిండిబోతులుగా చేస్తాడు దేవుని పిల్లల్ని బాగా. ఏషావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడంటే ఒక రకంగా చెప్పాలంటే పరలోకాన్నే పోగొట్టుకున్నాడండి. జ్యేష్ఠత్వపు హక్కులో ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం లేకపోతే పరలోకం లేదు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. అంటే ఆశీర్వాదం లేకపోతే పరలోకం వెళ్ళవా? మనం వెళ్ళం. అంటే భోజనం కోసం ఏషావు పరలోకాన్నే పోగొట్టుకున్నాడంటే మీరు ఆలోచించండి. తిండిబోతులుగా ఉంటే ఎంత ప్రమాదమో ఆలోచించండి. తిండిబోతులుగా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. తగినంత ఆహారం తిను, తక్కువగా తిను. దేవుని పనిలో మనం చురుగ్గా ఉంటాం. బాగా ఎక్కువగా తింటే మళ్ళీ అరగడానికి ఇంకేదో చేయాలి. మళ్ళీ ఎక్కువ తినడం ఎందుకు? అరగడానికి మళ్ళీ ప్రయాసం ఎందుకు? బాగా తినేసి ఏదేదో మళ్ళీ దాన్ని అరిగించుకోవడానికి త్రాగటం, ఒకవేళ రివర్స్ అయితే ఇక తర్వాత తిప్పలు వేరు. మళ్ళీ సరిపోయేంత ఏమండి, మనం అలవాటు చేసుకున్నంతే మనకు సరిపోద్దండి. ప్రారంభం మీరు చూడండి, కొంచెం కొద్దిమంది కొంచెమే తింటారు, అది వాళ్ళకి సరిపోద్ది. కొంతమంది ఎక్కువ తింటారు, అదైనా వాళ్ళకి సరిపోదు. ఎందుకంటే వాళ్ళు అలా అలవాటు పడ్డారు, ఇక తింటానే ఉంటారు. తీసుకురా పెట్టేవాడికి మాత్రం చిరాకేస్తుంది. కొంతమంది అండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిన్నారా లేదా అని ఆలోచించరండి. తీసుకురా
పాపం కొంతమంది భార్యలు ఇలా పెట్టి 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 వాళ్ళు ఆకలితోనే ఆ ఉన్నదేదో తింటే తింటారు లేకపోతే లేదు వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి తిండిబోతులు ఇంట్లో ఉంటే చాలా ప్రమాదం అండి భయంకరమైన తిండిబోతులుగా ఉంటున్నారు ఇశ్రాయేలు చరిత్రలోకి వెళ్తే ఆ తిండి కోసం వాళ్ళు ఏడ్చారట తిండి కోసం ఏడ్చారట ఎక్కడ ఎక్కడ తినవు గుర్తు చేసుకున్నారు చూడండి ఏమండి సంఖ్యాకాండం 11:4 వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టుదురు ఐగుప్తులో మేము తినిన ఉచితముగా తిన్నారట చేపలు ఉచితంగానే వచ్చాయట కీరకాయలట దోసకాయలట కోరాకులట ఉల్లిపాయలట తెల్లగడ్డలట ఇవన్నీ ఇచ్చింది దేవుడు ఆయన జ్ఞాపకంలోకి రావట్లేదు కానీ తిన్న లిస్ట్ అంతా గుర్తుపెట్టుకున్నారండి మాకిప్పుడు ఎవరు మాంసం పెడతారంటున్నారండి అంతేనా మాకు ఎవరు మాంసము పెట్టేది ఎవరు పెడతారేంటండి ఎర్ర సముద్రాన్ని ఎవరు రెండు పాయలు చేశారు బండలో నుంచి నీళ్ళు ఎవరు రప్పించారు ఐగుప్తు నుంచి ఎవరు విడిపించారు 10 తెగుళ్ళు ఎవరు రప్పించారు మారా జలములను మధురముగా మార్చింది ఎవరు కాళ్ళకు వాపు రాకుండా చెప్పులు అరగకుండా బట్టలు మాయకుండా ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నది ఎవరు ఇవన్నీ చేస్తున్నది ఎవరు అంటే దేవుడు మరి మాకు ఎవరు మాంసం పెడతారంటారు ఏంటండి వీళ్ళు దేవుణ్ణి అడగొచ్చు కదండి మీ ఇంట్లో మీ పిల్లలు ఇంట్లోనే కూర్చోండి మాకు ఎవరు మాంసం పెడతారు అని ఏడుస్తున్నారు అనుకోండి ఏమంటారు మీరు అరే దరిద్రుడా అడగరాదరా అడిగితే తెచ్చి పెడతాంగా మరి దానికోసం ఏడవాలా ఆ రోడ్డు మీద పోయేవాడు ఎవడైనా వింటే మా పరువు పోద్ది పిల్లలకు కూడా భోజనం పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారని చెప్పేసి మమ్మల్ని అవమానిస్తారు అంటాం కదండి మనం కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతుంటే కన్న తండ్రిని అడగకుండా ఏడుస్తున్నారండి అందుకే తిని ఆనందించే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు అందుకే ఆ తిండిబోతులు అందరికీ పులు స్టాప్ పెట్టాడు దేవుడు లేపేశాడు మొత్తాన్ని ఎవడెవడు తిండి కోసం ఏడ్చాడు మొత్తాన్ని చంపేశాడు ఆ పళ్ళ మాంసం అయితే ఇచ్చాడు పళ్ళ సందులో ఉండగానే ఇంకా గొంతులో నుంచి క్రిందికి దిగలేదట ఒక్కొక్కన లేపేశాడు యేసుక్రీస్తు వారు ఆకలితో ఉన్నారు కదా 40 రోజులు ఆయన ఉపవాసంతో ఉన్నారు వచ్చాడండి వాడు రా సాతానుగాడు ఎందుకయ్యా నీవు ఆకలితో ఉంటావు ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకుని తినొచ్చుగా భలే సలహా అండి వాడు ఎప్పుడు తిండేనండి వాడు తిండి గురించే మనకు చెప్పేది అప్పుడు ఆయన భలే బుద్ధి చెప్పాడు సాతానా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని తెలుసుకోవాలి సాతానా అని బుద్ధి చెప్పాడు ఆయన యేసుక్రీస్తు తిండిబోతు కాదండి యేసుక్రీస్తు తిండిబోతు కాదు ప్రియులారా ఆయనలా మనం బ్రతకాలి ఒక ఇంటికి వెళ్ళాడు వేతనీయ గ్రామంలో వెంటనే మార్తమ్మ ఇంట్లో దూరింది కదా ఇంట్లోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తుకి ఏదో వండి పెట్టాలి మరీ మేము ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటాం ఎవరిని మెచ్చుకున్నాడు మార్తా మార్తా అనేకమైన పనులు పెట్టుకొని నీవు చాలా తొందరపడుతున్నావు అవసరమైనది ఒక్కటే ఉత్తమమైన పనిని నీ సహోదరి ఎంచుకుంది నువ్వేంటమ్మా తొందర లేదు ప్రభువా నీకే పెట్టడం భోజనం నీకే పెట్టాలని నాకు పెట్టడం తర్వాత సంగతి నీవు పరలోకానికి రావాలి వాక్యమేను ముందు ఇది కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి తిండిబోతులుగా మనం ఉండకూడదు త్రాగుబోతులుగా రెండవదేంటి త్రాగుబోతులుగా ఉండకూడదట యెషయా గ్రంథం 28:1 చూడండి త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయులు ఈ ఇశ్రాయేలీల సమాజంలో ఎక్కువ బాగా త్రాగుబోతులే ఏ గోత్రంలో ఉంటారంటే ఎఫ్రాయిము గోత్రంలో ఉంటారట త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయులు అంటున్నాడండి వారి అతిశయ కిరీటమునకు శ్రమ ఏమంటే త్రాగుబోతులైతే శ్రమ అంటే వాళ్ళు అతిశయించడానికి ఏమి ఉండదా అణగారిపోతారా అవునండి త్రాగుబోతులైన ఈ ఎఫ్రాయిమీయులకు శ్రమ రాబోతుంది అంటున్నాడండి నిజంగా త్రాగుబోతుతనం అనేది మనిషిని శ్రమలలోనికి కష్టాల్లోనికి తీసుకుపోద్ది త్రాగుబోతు ఏమనుకుంటాడు తెలుసా నాకే కష్టం లేదు హ్యాపీగా ఉన్నాను అనుకుంటాడు చాలామంది చూడండి మనశ్శాంతి ఉండాలని ఆనందంగా ఉండాలని తాగేవాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారండి కొంతమంది ఎలా ఉంటారంటే బాగా బాధ కలిగినప్పుడు తాగుతారండి
ఏంట్రా త్రాగావి ఈ రోజంటే ఇంట్లో బాధ భార్య టార్చర్ పెడుతుంది అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అన్న అంటారు మరొక రోజు ఆలోచించి ఏంట్రా ఈ రోజు కూడా తాగావంటే ఆనందం అన్న కలిసి వచ్చింది అంటే నీకు ఆనందమైనా తాగుతావు బాధైనా తాగుతావు ఇక నిన్ను ఆపేవాడు ఎవడు ఉన్నాడు సమాజంలో ఈ మానవ బ్రతుకులో ఆనందం ఒక రోజు ఉంటుంది బాధ ఒక రోజు ఉంటుంది నువ్వు బాధైనా ఆనందమైనా రెండింటికి కలిపి కొడుతున్నావంటే ఇక నిన్ను ఎవడు ఆపలేడు త్రాగుబోతులు చూడండి ఇవాళ ఏదో ఆనందంగా ఉంది కాబట్టి తాగానని అంటాడు ఫోన్లే పాపం ఆనందంగా ఉన్నాడు అనుకుంటే రేపు బాధ వచ్చింది మళ్ళీ బాధలో కూడా త్రాగేశాడు ఇక ఈ రెండు తప్ప ఏముంటాయండి బ్రతుకులు ఆనందం బాధ కష్టంలో తాగావు సుఖంలో తాగావు ఇక నిన్ను ఎవరు ఆపగలుగుతారు త్రాగుబోతుతనం ఏం చేస్తుందో చూస్తారా ఒకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు త్రాగినోడు ఏమనుకుంటాడు తెలుసా ప్రపంచంలో నాకంటే జ్ఞానవంతుడు ఎవడున్నాడు రా అంటాడు బాగా తాగినోడు చూడండి బాగా మంది ఎక్కువైపోతే ఏమనుకుంటాడు తెలుసా ప్రపంచంలో ఇక హీరో ఈయనే అనుకుంటాడు నా అంత జ్ఞానవంతుడు ప్రపంచంలో ఎవరు లేరనుకుంటాడు కానీ అంత అజ్ఞాని మరొకడు లేడనమాట దానితో సంబంధం పెట్టుకున్నవాడు అజ్ఞాని వెక్కిరింతల పాలు చేస్తుంది త్రాగుబోతుతనం మద్యాన్ని సేవించేవాడు మద్యపానం ఏం చేస్తుంది అల్లరి త్రాగినోడు ఊరుకుంటాడా రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరిని గిలుతాడు ఆ తర్వాత తన్నులు తింటాడు రోజు గొడవే వెళ్ళేవాడిని కూడా గొడవ కొని తెచ్చుకుంటాడండి కొనుక్కొని వస్తాడనమాట త్రాగుబోతాడు మళ్ళీ కొనుక్కొచ్చుకొని తన్నులు బాగా కూడా తింటాడట చూస్తారా ఒకసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం నుండి అందరూ చూడండి ఎంత మంచి మాటలు చెప్పాడు ఇక్కడ చూడండి నేను చదువుతాను పెద్ద భాగం ఇది 23, 29 ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చుకు పుచ్చువారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను అంటే దాన్ని మద్యంగా మార్చారండి ద్రాక్షారసమును మద్యంగా మార్చారు మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగేవాడికి ఎలా కనపడదట తళతళలాడుతూ ఉంటుందట తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగానుండగను దానివైపు చూడకము పిమ్మట అది సర్పము వలె కరుచును కట్లపాము వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలె నుందువు వాడ కొయ్య చివరును పండుకొనిన వాని వలె నుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాని వెదకుదును అని నీవు అనుకుందువు నేనెప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాని వెదకుదును అని నీవు అనుకుందువు చూసారని త్రాగుబోతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఆ ప్రారంభం చూడండి అద్రిపోయింది ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి కారణం లేని దెబ్బలు హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి అంటే బాధ అయితే కళ్ళు కూడా కనబడవు కళ్ళు నెత్తికెక్కే వీడు బాగా తాగాడు అంటారు వీడు బాగా త్రాగేశాడు కళ్ళు నెత్తికెక్కాయి ఎవరికి మంద దృష్టి ఎవరికంటే క్రింద చెబుతున్నాడు ద్రాక్షారసముతో అంటే మద్యపానముతో ప్రొద్దుపుచ్చుకొని వారికే కదా ఏమంటే దానివైపు చూడకునైనా అది కట్లపాము వలె నేను ఏం చేస్తుంది కాటు వేస్తుంది అన్నాడండి అయిపోతావు అది నిన్ను కట్లపాము వలె కాటు వేస్తుంది విపరీతమైనవి నీ కళ్ళుకు కనబడతాయి వెర్రి మాటలు పలుకుతావు ఆ తర్వాత నడి సముద్రంలో పడుకున్న వాడు ఎలా ఉంటాడంటే బాగా తాగినోడు రోడ్డు మీద పేళ్ళలో పడుకుంటాడండి ఇప్పుడు ఎక్కడ పడుకోవాలో కూడా వాడికి తెలియదు ఎలా ఉంటుందంటే నడి సముద్రంలో తేలిపోతున్నాను అన్నట్టుగా ఉంటుంది
మళ్ళా పడుకున్నాడు ఊరుకుంటాడు దేవుడు బైబిల్లో అన్నాడు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడురు అని ఉంది హల్లెలూయా స్తుతిమయమని పాడుతుంటాడు బాగా తాగినోడు కూడా చూసారా మీరు ఎప్పుడైనా ఈ మధ్య నేను పోతుంటే ఒకడు జనవరి 1 న్యూ ఇయర్ బాగా త్రాగి రోడ్డు ప్రక్కన పడిపోయాడండి అలా చూడగానే నన్ను చూసి విజయరావు గారు హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు మరి వీడికి హ్యాపీ ఎలా ఉన్నాడు పడుకుందేమో రోడ్డు ప్రక్కన పేళ్ళలో పడుకున్నావు నడి సముద్రంలో తేలిపోతున్నట్టుందట తర్వాత నన్ను కొట్టినను నాకు నొప్పి కలలేదు బాగా త్రాగిన వాళ్ళని కొడుతుంటే ఇటుకొట్టు ఇటుకొట్టు కొట్టు ఇంకా కొట్టు కొట్టు ఎంత కొట్టుకున్నా కొట్టుకో ఒక పక్క రక్తం కారిపోతున్నా కొట్టుకో ఇంకా కొట్టు అంటుంటాడండి ఇప్పుడు తెలియదు ఎందుకంటే బాగా మత్తులో ఉన్నాడు కదా అదంతా పోద్ది దిగిపోద్ది తర్వాత పడుకుంటాడన్నమాట ఒళ్ళు వాసి తర్వాత నొప్పులు వస్తాయి నా మీద దెబ్బలు పడినను నాకు అది తెలియలేదు మళ్ళీ అనుకుంటాడట బాగా త్రాగుబోతుడు ఏం చేస్తాడో తెలుసా పడుకుంటాడు మళ్ళీ మేలుకోగానే ఏం చేయాలి మళ్ళా దానికోసమే వెళ్ళాలి చాలామంది చూడండి తెల్లవారుజామున తిరుగుతుంటారు చుట్టూ ఇండ్ల చుట్టూ నాలుకంత చప్పరించుకుంటా ఎందుకో మందు పోసేవాడు వాడు ఎంత రుగుతాడేమోనని ఎంత పిచ్చోడైపోయాడండి దీనివలన కుటుంబం నాశనం ఒక సహోదరి నాకు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని కోరుతుందండి ఏంటమ్మా దేనికోసం ప్రార్థన చేయాలంటే మా ఆయన నా మాట వినటం లేదండి బాగా త్రాగుతాడండి ఏ పనికి వెళ్ళడండి ఉదయం నుంచి సాయంకాలం వరకు త్రాగుతూనే ఉంటాడండి ఎక్కడ పడిపోతాడో తెలియదు ఎవరితో దెబ్బలు తింటాడో తెలియదు ఎక్కడెక్కడి నుంచో గొడవలు తెచ్చి పెడతా ఉంటాడు నేనేదో కష్టపడి పిల్లల్ని పోషించుకోవాలని పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటే నేను పనికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు కూడా వెతుక్కొని ఇంట్లో అవి కూడా తీసుకెళ్ళి తాగుతున్నాడండి మేము ఎలా బ్రతకాలండి మా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అంటుంది ఈ త్రాగుబోతులు కుటుంబాలు చూడండి ఎంత భయంకరంగా ఉంటాయో తినడానికి తిండి ఉండదండి కట్టుకోవడానికి బట్టలు ఉండవు సమాజంలో వాళ్ళ కుటుంబానికి విలువ ఉండదు గౌరవం ఉండదు త్రాగినోడు మాత్రమే అనుకుంటాడు నన్ను మించినోడు ఈ ప్రపంచంలో లేడు అనుకుంటాడు ఆలోచించండి ప్రియులారు ఆ బయట బాగా గొడవ చేస్తున్నారు పిల్లలు చూడండి ఆయన కొంచెం ఒకసారి ఎవరైనా బయటికి వెళ్ళండి త్రాగుబోతులండి ఇంకా బైబిల్లో నిద్రపోతుల గురించి ఉంది చదువుతారా ఒక్కసారి యోనా గ్రంథం 1:6 యోనా గ్రంథం 1:6 అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోత నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించుము ఓయి నిద్రపోత ఏ పోతు నిద్రపోతు వీళ్ళకే మరో పేరు సోమరిపోతు బాగా నిద్రపోతుంటారే ఎక్కువగా నిద్రపోయేవాళ్ళు ఏ పోతులట నిద్రపోతు పోతంటే కొంచెం స్థాయి ఎక్కువ అన్నమాట శృతిమించి చేసేది అందరూ నిద్రపోతారు వీడు ఎక్కువ నిద్రపోతాడు ఓయి నిద్రపోత ఎవరండి ఈయన యోనా శుభ్రంగా చేసిందంతా చేశాడు ఓడ దిగువ భాగానికి వెళ్ళి శుభ్రంగా నిద్రపోతున్నాడండి ఓడలో ఉన్నవాళ్ళేమో చనిపోయే పరిస్థితి వచ్చింది భయంకరమైన తుఫాను వచ్చేసింది ఎవరిని బట్టి అంటే ఇగో ఈ నిద్రపోతును బట్టే దేవుడేమో దేవుడు నినివేకి వెళ్ళమంటే తరిశీషుకు వెళుతున్నాడండి అతన్ని బట్టే ఈ ప్రమాదం ఓడ నాయకుడు వచ్చి చూస్తే ఆ ఓడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడట ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది ఈ నిద్రపోతులు చూడండి బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇంటి ముందే గొడవలు జరుగుతుంటాయి ఇంటి ముందే అన్నీ జరుగుతుంటాయి ఇంట్లోనే అన్నీ జరుగుతుంటాయి ఇతనికేమీ తెలియదు బాగా గొరకపెట్టి నిద్రపోతూ ఉంటాడు ఎప్పుడు చూస్తే అప్పుడు నిద్రపోతానే ఉంటారండి కొంతమంది వాక్యం వింటున్నా నిద్రపోతారండి ఇంకొంతమంది వెరైటీగా రాత్రంతా బాగానే ఉంటారు బాగానే పడుకుంటారు ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించి ఏదైనా నిద్ర లేకుండా ఉన్నారంటే అదీ లేదు
అంటే బాగా నిద్రలు వాడు చేసుకుంటున్నారు. ఒక తమ్ముడు అన్నాడు, ఏంటో నాన్నయ్య బైబిల్ పట్టుకున్నా నాకు నిద్ర వచ్చేస్తుంది. ఒకడు నిద్ర పట్టడం లేదని అడిగాడంట సలహా ఇంకొకడిని. వీళ్ళిద్దరు క్రైస్తవులే, ఏంటోరా ఈ మధ్య నిద్ర పట్టలేదంటే వాడు అన్నాడంట సలహా బైబిల్ చదువుకోరా అన్నాడంట. అంటే నిద్రపోతులు అయిపోయారన్నమాట. బైబిల్ వింటున్నా, బైబిల్ చదువుతున్నా, నిద్ర. వీళ్ళనే సోమరిపోతులు అన్నాడండి. సామెతల గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6వ అధ్యాయం 6 నుండి చదువుతున్నారు. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు, అవి వేసవి కాలములో ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలములో ధాన్యమును కూర్చుకొనును. సోమరి, అది సంగతి. సోమరుడు బాగా పడుకుంటాడనమాట, బాగా నిద్ర. అంటే నిద్రపోతున్నా, సోమరిపోతున్నా, ఇక వీడే. సోమరి, ఎందాక నీవు పడుకునేదవు, పండుకునేదవు, ఎప్పుడు నిద్ర లేచెదవు? వాడు అనుకుంటాడట, ఇంకొంచెం నిద్రించేదను, ఇంకొంచెం కొనికెదను, ఇంకొంచెం చేపు చేతులు ముడుచుకుందును. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమిని యొద్దకు వచ్చును. ఎంత నష్టం అండి, నిద్రపోతులుగా ఉండి ఎంత నష్టం. చాలామంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటారు. ఎందుకో, చిన్న చిన్న కుటుంబాలు పోషించుకోవడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. ఎందుకంటే నిద్ర, ఎప్పుడు పడితే అప్పుడు బాగా పడుకోవడం, బాగా ఆలస్యంగా లేవడం, డ్యూటీకి ఎప్పుడో పోవడం, అక్కడ కొన్ని రోజులు తిట్లు తినడం, ఆ తర్వాత వద్దురా పోరా అంటే పోయి ఇంట్లో పడుకోవటం. మరి తర్వాత నీకు తిండేది, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావు? అందుకే అన్నాడు, ఏమన్నాడండి అక్కడ క్రిందకు వచ్చేసరికి, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చింది. ఏమైపోయాడు? సోమరుడైపోయాడు. సోమరుడు అనుకుంటాడట, సోమరుడు ఏమనుకుంటాడండి, ఇంకొంచెం కునికెదను, అప్పుడే పడుకున్నట్టు. వీడు ఎప్పుడో పడుకున్నాడు, నిన్న సాయంత్రం 6 గంటలకే 6 గంటలు పడుకుని మళ్ళీ ఉదయం 6-7 అయిపోయింది. తల్లి లేపుతుంటే అనుకుంటాడట, ఇంకొంచెం కునికెదను. కునుకుతుంటే ఎంత అబ్బా ఆనందమో చూడండి. అందరు లేచి పని చేస్తుంటే కొంతమంది పడుకుంటారు, ఎంత ఆనందంగా ఉంటుందో వీళ్ళకి, బా ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంకొంచెం కొనికేదను, ఇంకొంచెం చేతులు అక్కడే చేతులు ముడుచుకోవడం కొద్దిసేపు, ఆ దుప్పట్లోనే ఉండి కాళ్ళు ముడుచుకోవడం ఇంకొద్దిసేపు, బోర్ల పడుకోవడం కొద్దిసేపు, వెలకలు తిరగటం ఇంకొద్దిసేపు, ప్రక్కకు తిరగటం. కానీ లేవడు వీడు మంచంలో నుంచి, దుప్పట్లోనే ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసినట్టు చేస్తుంటాడనమాట. బోర్లా పడుకుంటే అబ్బా ఎంత ఆనందంగా ఉన్నది, మళ్ళీ వెలకిలా పడుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంది, ఇంకొంచెం కళ్ళు మూసుకుంటే ఎంత తేలిపోతున్నట్టుంది, గాల్లో తేలిపోతున్నట్టుంది. ఈ లోపల అన్ని పనులు జరిగిపోతుంటాయి బయట, ఇక నీకు పని లేదు. నువ్వు పనికి వెళ్ళాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీ ఉద్యోగానికి వెళ్ళాలి. ఎలా నీ కుటుంబం? నిద్రపోతులుగా ఉండకూడదు ప్రియులారా, నిద్రపోతులుగా ఉండకూడదు. నిద్రపోవటానికి కొంత సమయం ఉంటుంది, పడుకో. ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని గంటలు పడుకోవాలి? 1-8 గంటలు. మరి నీకు 12 గంటలు ఎందుకు? 6 నుంచి 6 వరకు పడుకుంటావు, లేకపోతే 8 నుంచి ఇంకా 8 వరకు పడుకుంటావు. ఏమైనా రాత్రి అర్ధరాత్రి వరకు ఏమైనా దేవుని కోసం కష్టపడి వచ్చావా? ఒకవేళ వస్తే పర్వాలేదు, పాపం తెల్లవారుజామునే వచ్చాడండి పడుకునే ఉండి అంటారు ఎవరైనా. దేవుడు కూడా కొంచెం మెచ్చుకుంటాడు, నా కుమారుడు అర్ధరాత్రి వరకు పనిలో ఉండి వచ్చాడు, పడుకోనీలే అనుకుంటాడు. నువ్వే పని చేయకుండా అలా పడుకుంటే కుటుంబం ఎలా పోషించుకుంటావు? నిద్రపోతులుగా ఉండకూడదు. ఏమండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. ఎక్కువ సొలొమోను గారు రాశారండి వీళ్ళ గురించి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. అంటే నిద్ర అంటే ఎంత ఆసక్తి, వాక్యమన్న ఆసక్తి ఉండదు,
దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తి ఉండదు. మరి దేని యందు ఆసక్తి ఉంది ఆలోచించండి. చాలా మంది దేవుని సన్నిధికి రారండి, ఏం చేస్తారంటే ఏదో పని కూడా చేయరు, ఇంటి దగ్గర పడుకుంటారు అంతే. ఏమీ చేయరు, ఇంటి దగ్గర పడుకుంటారు. ఆసక్తి అవునా? బెరయ వారికి ఉంది ఆసక్తి. దేని మీద? వారికి వాక్యంపై ఆశ, ఆసక్తి, అత్యాసక్తి. మరి నిద్రలో ఆసక్తి అట. ఏమంటున్నాడు మళ్ళా చదవమ్మా? లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువుము, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారం తింటావు కడుపు నిండా, చక్కగా తృప్తిగా జీవిస్తావు. నాయనా నీవు గనక ఇట్లనే నిద్రపోతూ ఉన్నావంటే నీకు భోజనం ఉండదురా, తృప్తిగా జీవించలేవు నీవు, నీ కుటుంబంలో నీకేమీ ఉండదు. చూసారా ఎప్పటివరకు చెప్పాను, తిండిబోతులుగా గాను త్రాగుబోతులు గాను తర్వాత నిద్రపోతులుగా ఉంటే చాలా ప్రమాదం అండి. ఇంకా బైబిల్లో ఇంకా కొన్ని పోతులు ఉన్నాయి. వదరుబోతట అంటే ఎక్కువ మోతాదులో మాట్లాడడం. జ్ఞానవంతుడు చాలా తక్కువగా మాట్లాడతాడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే బాగా జ్ఞానం ఉంటుందో చాలా తక్కువ మాటలు ఖర్చు పెడతారు. దేవుడు నోరెందుకు ఇచ్చాడో తెలుసా? అతి జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి. ఎలా పడితే అలా వసబోసిన వాళ్ళ మాదిరిగా, వీడికి బాగా వాళ్ళ అమ్మ వసబోసిందండి అంటారు ఊరికి. మనల్ని మాట్లాడినెవరో, ఇక వాళ్ళు మాట్లాడితే అనుకుంటా నిద్రపోవడమే సరిపోద్ది. కొంతమంది పక్కన నిద్రపోతున్నా చెబుతానే ఉంటారు. అంటే వీడు ఏమైపోయాడు అంటే ఎక్కువ మోతాదులో మాట్లాడుతున్నాడంటే ఏమంటారు? వదరుబోతు, వదురుతూనే ఉంటాడు, వదురుతూనే ఉంటాడు. బైబిల్లో చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, వదరుబోతులకి ఎంత నష్టం ఉందో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన బా ఏం బిరుదిచ్చాడండి, పనికి మాలిన వదరుబోతు నశించును అన్నాడండి. అంటే వదరుబోతు ఏదో ఒకరోజు వాడే అయిపోతాడన్నమాట, నాశనానికి వెళ్ళిపోతాడు. ఏమండి, మాటలు ఎక్కువగా ఖర్చు పెట్టకండి అనవసరంగా. దేవుని వాక్యమా, మీరు మాట్లాడండి. దేవుని గురించా మాట్లాడండి, దైవ సంబంధమైన కార్యక్రమాలా మాట్లాడండి. అనవసరమైన మాటలకు ఎక్కువగా మీ నోటిని ఖర్చు చేయకండి, మీ నోటిని ఉపయోగించకండి. బైబిల్లో విస్తారమైన మాటల్లో ఏముంటుందని అన్నాడు చెప్పాలి అందరూ. విస్తారంగా మాట్లాడితే అందులో దోషం అంటే పాపంతో కూడిన మాటలు కూడా కలిసి ఉంటాయట అందులో. అంటే ఎక్కువగా మాట్లాడుతుంటే నువ్వేదో అందులో తొందరపాట్లు ఏదో ఒకటి దొల్లిపోతుంటావు. అప్పుడు నీలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు అన్నాడే, నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజు నీలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఏమవుతాడో తెలుసా? దుఃఖపడతాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఎఫేసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. కొంచెం పై వచనం చదవాలి. అది వినువారికి అంటే నీ మాటలు, నువ్వు మాట్లాడుతుంటే వినేవాళ్ళకి ఆ మాటలు ఏం చేయాలి? మేలుకరంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడితే ఎదుటివాడికి అది మేలుకరంగా ఉండాలి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి, అవసరాన్ని బట్టి. అంటే అవసరం లేకపోతే మాట్లాడకు, అవసరం ఉంటేనే మాట్లాడు. ఏమండి, డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టుకోం కదా మనం, అవసరం ఉంటే ఖర్చు పెట్టుకుంటాం. అలాగే నోటిని కూడా, అది చాలా విలువైనది, దేవుని కార్యాల కోసం వాడవలసినది. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే కానీ దుర్భాష, ఏ భాష? దుర్భాష అంటే మాట్లాడకూడని మాటలండి. దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అంటే మీరు దుర్భాషలు మాట్లాడుతున్నారనుకోండి, పరిశుద్ధాత్మ ఏమవుతాడు? లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? బాగా దుఃఖపరచబడతాడట. ఆయన దుఃఖపడి చివరికి ఏమైపోతాడు? నీలో నుంచి వెళ్ళిపోతాడు. అందుకే ఆత్మను ఆర్పకుడి అన్నాడు అక్కడ తెసలోనిక పత్రికలో.
ప్రియమైన దేవుని పిల్లలారా, మన నోటి మాటలే మనలో నుండి పరిశుద్ధాత్మ బయటికి పోవడానికి కారణమవుతాయి. కనుక ఎక్కువగా అనవసరమైన మాటలు మనం ఎప్పుడు మాట్లాడొద్దండి. జ్ఞానవంతుడు తక్కువగా మాట్లాడతాడు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండవలనని సొలొమోను గారు చెప్పారు ప్రసంగి గ్రంథంలో. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. నీవెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. నీకు దేనికోసమైతే ప్రార్థన చేయమని ఇచ్చారో దాని కొరకు ప్రార్థించు. ఎక్కువగా మాట్లాడితే ఎలా? ఒకిద్దరు ప్రయాణానికి సిద్ధపడ్డారండి. ఈ స్నేహితులు ఎక్కడికి పోయిన వీళ్ళకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేసుకోకుండా వీళ్ళు ప్రయాణం చేయరు. మంచి పద్ధతే. తీరా అటునుంచి ఒక ఆయన వచ్చాడు, ఇటునుంచి వచ్చాడు ఒక ఆయన, బస్టాండ్కి వచ్చారు, బస్సు రెడీగా ఉంది, ఇప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది. నువ్వు ప్రార్థన చేసావా? చేయలేదు. నువ్వు చేసావంటే దగ్గర నేను చేయలేదు. ఇప్పుడైనా ప్రార్థన చేసుకొని బస్సు ఎక్కుదాం. అయితే నువ్వు చేయి ప్రార్థనను ఒక ఆయనకి ఇచ్చాడు. మరి ప్రార్థన ఎలా చేయాలి? బస్సు రెడీగా ఉంది, అక్కడ ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి? ఈయన మొదలుపెట్టి, ప్రభువా మేము ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ వెళ్తున్నాం, అక్కడ మాకు బంధువులు ఉన్నారు, మా పనిలో తోడుగా ఉండు, మా బంధువులను కూడా దీవించు. మాకు బంధువులు హైదరాబాదులోనే కాదు ప్రభువా, ఇటు విజయవాడలో కూడా బంధువులు ఉన్నారు ప్రభువా, వాళ్ళను కూడా దీవించు ప్రభువా, వాళ్ళను ఆశీర్వదించు ప్రభువా, వాళ్ళ అవసరాలు తీర్చు ప్రభువా. అక్కడ విజయవాడే కాదు ప్రభువా, మాకు బందర్లో కూడా బంధువులు ఉన్నారు ప్రభువా, వాళ్ళను కూడా దీవించు ప్రభువా. ఆ తర్వాత మాకు విశాఖపట్నంలో కూడా ఉన్నారు ప్రభువా, వాళ్ళను కూడా దీవించు ప్రభువా అని దేశం అంతా తిరిగి వచ్చాడు. ఆమెన్ అనే లోపలు బస్సు లేదు. ఏంట్రా బస్సు పోయింది ఏంట్రా అంటే, ఎప్పుడు పోయిందిరా బస్సు అంటే, నువ్వు బందర్లో ఉన్నప్పుడే బస్సు పోయిందిరా అన్నాడు అంటే ఒకటి. ఇప్పుడు అక్కడ సందర్భం ఏంటి? అసలు బస్సు రెడీగా ఉంది, నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే మనసులో కూడా చేసుకోవచ్చు కదా, పోనీ బస్సు ఎక్కైనా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రార్థన చేసుకోలేదండి. బస్సు ఎక్కి చేసుకుంటే ఏమైనా ప్రమాదమా? బస్సు ఎక్కే కూర్చొని కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసుకో, ప్రభువా నేను ప్రయాణంలో ఉన్నాను, క్షేమంగా తీసుకెళ్ళినాను. ఇదేంటి, నువ్వు బందర్ అన్నావు, విజయవాడ అన్నావు, హైదరాబాద్ అన్నావు, విశాఖపట్నం అన్నావు, మొత్తం ఊళ్ళన్నీ తిరిగి వచ్చావు, ఇప్పుడు బస్సు పోయింది, ప్రయాణం ఆగిపోయింది. కనుక దేవుడికి ప్రార్థించినా మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఏమండి, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదు అన్నాడు కదా. ఇలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఏమంటారు తెలుసా? వదరుబోతు. ఏ పోతు? 20వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ వచనం. 20వ అధ్యాయం 19వ వచనం సామెతలు చదవండి. కొండెగాడై అంటే కొండేలు అంటే, కొంతమంది చూడండి వాళ్ళకి ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి, దాన్ని వేరేవాడికి చెప్పేంతవరకు వీళ్ళు అసలు నిద్ర పోరు. ఇంకా కడుపు ఉబ్బుగా ఉండదో ఏం కాదో తెలియదు, కానీ ఇక అలా వెళ్ళిపోతారని చెప్పడానికి, పలానాయన నీకోసం ఏమన్నాడో తెలుసా, ఇక మొత్తం చెప్పేస్తుంటారండి. వీళ్ళని ఏమన్నాడు తెలుసా దేవుడు? వీళ్ళ పేరేంటి? కొండెగాడు అంటే కొండేలు, సాడీలు చెప్పేవాడు, అంటే ఈ వార్తలన్నీ మోసుకుపోయేవాడు. వీళ్ళకి ఛార్జీలు లేకపోయినా పెట్టుకుని పోతారండి. ఎవడో ఛార్జీలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. అవసరమైతే తన ఖర్చులు తానే పెట్టుకొని, తన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పి వస్తారండి. అంత ఆనందం అండి. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు, అంటే ఎవరో ఏదో అన్నదాన్ని ఇప్పుడు ఏం చేయాలి? చెప్పేంతవరకు ఆగడం, చెప్పేంతవరకు ఆగడం. చాలామంది ఉంటారండి వీళ్ళ వలన సంఘానికి చాలా ప్రమాదం. అక్కడ ఏదైనా ఒకటంటే దానికి ఇంకోటి కూడా కలిపి, ఎందుకంటే కొంచెం టేస్ట్ రావాలి కదా, కొంచెం ఘాటుగా కూడా ఉండాలి కదా. ఒక్క మాటే రెండు విధాలుగా ఉంటుంది కదండి. మనం మాట్లాడే ఒక మాట రెండు విధాలుగా పలుకుతాం మనం. అది కోపంతో ఉంటుంది, కొంచెం తగ్గించుకొని మాట్లాడేటప్పుడు కూడా కొంచెం శృతి మించి చెప్తుంటాడన్నమాట. కొండెగాడు కదండి మరి, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి, అంటే ఎవడైనా వదరుబోతుంటే వీడు ఆగడరా బాబు వీడు పోయి చెబుతూనే ఉంటాడు అనుకుంటే మన నోటికి తాళం పెట్టుకోవడం చాలా మంచిది.
అయినా సరే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, వాళ్ళ వల్ల జరిగే ప్రమాదం జరిగిపోతూనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి చెప్పామంటాడు తెలుసా, నేను చెప్పానని మాత్రం వాళ్ళకి చెప్పకో. మళ్ళీ ఇదేంటి, మళ్ళీ చెప్పనే చెప్పావు, మళ్ళీ నేను చెప్పానని మాత్రం చెప్పకో. మళ్ళీ అన్నయ్యకి అలా చెప్పావు, మనసులోనే పెట్టుకో, నీ మేలు కోసం చెప్పిన, నీ బాగోగుల కోసమే చెప్పిన అంటాడండి. ఎంత మోసగాడండి, ఎంత మోసగాడు. అందుకే ఈ సాడీలు చెప్తుంటారే, కే ఏమన్నారండి, కొండేలు. వీళ్ళని నమ్మొద్దండి, వీళ్ళని నమ్మవద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. జాగ్రత్తగా ఉండాలి. వదరుబోతులు వీళ్ళు, వీళ్ళు తమ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు, తమ నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎవడో మాట్లాడితే దీన్ని తీసిపోయి వాడికి చెప్పాడు, వాడు మాట్లాడితే చెప్పరేమండి, ఇప్పుడు వాడు మాట్లాడాడు కోపం వచ్చి, ఇప్పుడు అవి తెచ్చి మళ్ళీ వీడికి చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకరోజు ఏదో ఒకరోజు శుభ్రంగా పట్టుకొని ఇద్దరు కలిసి కుమ్మేస్తారు, మంచాన పడతాడు. ఏంట్రా, నాకు చెప్పేది నాకు చెప్పావు, అతనికి చెప్పేది అతనికి చెప్పావు. చాలా ప్రమాదకరమైన మనుషులండి వీళ్ళు. ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే మన మనసులో నుంచి తీసేసుకోవాలి. ఇలాంటి మనస్తత్వం ఉంటే ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ చోట చెప్పడం అనేది అది మంచిది కాదు. ఒకవేళ మేలుకరమైనది అనుకోండి చెప్పండి, అది ఉపయోగకరమైనది అయితే చెప్పొచ్చు, కానీ అది ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదైతే నోరు మూసుకొని కూర్చోవడం మంచిది. ఈ మాట చెప్పడం వలన సంఘానికి దూరం అవుతాడేమో ఇతను, ఇవన్నీ ఆలోచించరండి. ఈ మాట ఇతనికి చెబితే ఒకవేళ సంఘానికి అతను దూరం అయిపోతే పరలోకం పోగొట్టుకుంటాడు కదా అనుకోరు. చెప్పటమే వీళ్ళకి వీళ్ళ కర్తవ్యం. వీళ్ళనే దేవుడు అన్నాడు, వదరుబోతు, వాడి నాశనాన్ని వాడే కొని తెచ్చుకుంటాడు. ఇకపోతే గర్వపోతులు ఉన్నారట. ఏ పోతు? గర్వపోతు. యిర్మీయా గ్రంథం ముగించేస్తాను. యిర్మీయా గ్రంథం 48:29. యిర్మీయా గ్రంథం 48:29-30 వరకు చూద్దామండి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిని, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను, మాకు సమాచారము వచ్చెను. చూసారండి, ఏ పోతులట, ఏ పోతులు, ఎవరు వీళ్ళు? మోయాబీయుల గర్వమును గూర్చి వింటిని దేవుడు అంటున్నాడండి. ఇది యెహోవా వాక్ అని క్రింద ఉంది చూడండి. దేవుడు విన్నాడట, మోయాబీయుల గర్వమును గూర్చి వింటిని, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చి, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. చూసారా, గర్వం, గర్వపోతులుగా ఉంటారండి చాలామంది, గర్విష్ఠులు. బైబిల్ ఏముంది తెలుసా, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని యెహోవా ఏం చేస్తారు, అణిచివేస్తాడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచేవాడు ఎవరు? దేవుడు. అందుకే గర్వపోతులుగా కూడా ఉండకూడదు. ఇంకొంతమంది ఉంటారు తిట్టుబోతులు. ఏ పోతులు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:11 ఈ గుంపును గురించి కూడా రాయబడిందండి. 5:11 ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు. ఏ పోతు? తిట్టుబోతంటే తిట్లు ఎక్కువగా తిడుతుంటారు. కొంతమంది నోరు తెరిస్తే ఏమొస్తాయి? తిట్లే. వీళ్ళకి దేవుడు పెట్టిన పేరే తిట్టుబోతు. పా, మొత్తానికి పోతే. ఏ పోతు? తిట్టుపోతు. తిట్టుపోతు కానీ త్రాగుబోతుగా, ఏ పోతు అయితే పోతే, అది పోతే, త్రాగుబోతు అయినా పోతే, తిట్టుబోతు పోతే, త్రాగుబోతు కానీ దోచుకొనివాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం అంటే ఏంటండి? స్నేహం, సహవాసం చెయ్యకూడదు, భుజింపనూ కూడదు. వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదట.
తిట్టుబోతుతో కలిసి భోజనం చేయకూడదు, తిట్టుబోతుతో కలిసి సాంగత్యం సహవాసం చేయకూడదు. ఎందుకో, ఇప్పుడు తిట్టుబోతు ప్రక్కన మనం 10 రోజులు తిరిగాం అనుకోండి, మనం కూడా అనుకోకుండానే మనం కూడా చెప్పరేమండి. ఇప్పుడు బాగా తిట్టేవాడు ప్రక్కన తిరుగుతూ ఉంటే 10 రోజుల తర్వాత నువ్వు కూడా అనుకోకుండా స్లిప్ అయిపోతానే ఉంటావు. అప్పుడప్పుడు మనకి స్లిప్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రక్కన ఉన్నవాడు దుర్మార్గుడు. ఈ పోతులకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుందా అంటే బైబిల్లో దేవుడు ఒకటే మాట చెప్పాడు. చూడండి ఒకసారి ఆ మాట చూస్తేనండి, నిజంగా వీళ్ళు పరలోకానికి వెళ్ళే బ్యాచ్యేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10-11 చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీ 6:10-11 10:11 దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పరలోకం లేదటండి. మళ్ళా చదువునా మాటలు? దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను త్రాగుబోతులైనను దోచుకొను వారైనను. ఈ పోతులు, అది త్రాగుబోతైనా ఇక ఏ పోతైనా, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఈ పోతులకు పరలోకంలో చోటు లేదా? చోటు లేదు. మరి ఒకవేళ దొరకాలి అంటే నువ్వు మారాలి, అంతే కదండి, మారాలి. ఈ వాక్యం ద్వారా మన మనసును మార్చుకోవాలి. ఎలాంటి పోతులు కూడా పరలోకం ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ పోతులుగా ఉంటే కాదు, నువ్వు మారాలి దేవుని బిడ్డగా. ఆ తిండిపోతు తనవు నుండి మానుకోవాలి, త్రాగుబోతుగా ఉండడం మానుకోవాలి, వదరుబోతుగా, తిట్టుబోతుగా, నిద్రపోతుగా, ఏమండి, సోమరుపోతుగా, తిట్టుబోతుగా, గర్వపోతుగా నువ్వు ఉండకూడదు. నువ్వు మానాలి, వాటిని మానుకొని నువ్వు దేవుని కోసం బ్రతికితే తప్పనిసరిగా దేవుని రాజ్య ప్రవేశం వాళ్ళకి ఉంటుంది. నేను మారనంటావా, నీకు నరకం తప్పదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.